తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగిస్తుండగా సభలోకొచ్చారు. కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో జోష్ కనిపించింది. కేసీఆర్ కోసం గంట ముందు నుంచే అసెంబ్లీ బయట వెయిట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు. కేసీఆర్ రాగానే నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం చెప్పారు. అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే పార్టీ ఎమ్మెల్యేలను ఆత్మీయంగా పలకరించారు కేసీఆర్. తన ఛాంబర్ లో కాసేపు కూర్చున్నారు. ఇక తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ లోపలికి వెళ్లారు. కేసీఆర్ తో మాట్లాడేందుకు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆసక్తి చూపించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైనా చాలా కాలం తర్వాత ఆయన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ కు అటెండ్ అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు అసెంబ్లీ ఏరియాలో ఉన్నారు. బడ్జెట్ ప్రసంగానికంటే ముందు 12 గంటల ముందు ఒక 20 మినిట్స్ ముందు వచ్చారు కేసీఆర్. వస్తున్న సమయంలోనే హరీష్ రావుతో పాటు కేటీఆర్, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనకు స్వాగతం పలికారు. మీడియా లాంజ్ నుంచి లోపలికి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి తోడుకొని వెళ్లారు. అక్కడ కాసేపు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఒక 15 నిమిషాలు కూర్చున్న తర్వాత అక్కడి నుంచి సభకు బడ్జెట్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే ఆయన లోపలికి వెళ్లారు. భట్టి విక్రమార్క దాదాపు మనం చూసినాం, దాదాపు 1 గంట 40 నిమిషాలకు పైగా మాట్లాడారు. మొత్తం బడ్జెట్ ప్రసంగాన్ని, మొత్తం ఏ రంగానికి ఎంత పెట్టారు, ఏంటి రెవెన్యూ లాభాలు కావచ్చు, సోర్సెస్ కావచ్చు, మొత్తం అన్ని అంశాల మీద బట్టి మాట్లాడుతున్నంతసేపు కదలకుండా కూర్చున్నారు. మొత్తం కూడా ఆ బడ్జెట్ కాపీని పూర్తిగా రెఫర్ చేస్తూ ఉన్నారు. పలు సందర్భాల్లో ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి అంశం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నంతసేపు, గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, జగదీష్ రెడ్డి వాళ్ళకు సూచనలు కూడా చేస్తున్నట్టుగా మనకు విజువలైజేషన్ లో కనిపించింది. ఆయన పలు సందర్భాల్లో కూడా చెప్పారు, అప్పులకు సంబంధించి మిగతా విషయాలు కూడా పలు సందర్భాల్లో మాట్లాడిన సమయంలో కేసీఆర్ పలు సందర్భాల్లో నవ్వుతూ కనిపించారు. మొత్తానికైతే మాట్లాడినంతసేపు కూడా పట్టి విక్రమార్క కేసీఆర్ మాత్రం ఆద్యంతం చాలా ఆసక్తిగా రిఫర్ చేశారు. అయితే మొదటిసారిగా ఆయన అంటే ప్రమాణ స్వీకారం తర్వాత కేసీఆర్ రావడం, దాని తర్వాత 7-8 నెలల తర్వాత ఇదంతా కూడా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు చేతికర్రతో ఎలాంటి సహాయం లేకుండానే నేరుగా మనకు కనిపించారు. అదే సమయంలో ఆయన బడ్జెట్ ప్రసంగం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కాసేపటి క్రితమే సరిగ్గా 1:55 నిమిషాలకు ఆయన మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు నందినగర్కి అనుకున్న సమయంలోనే ఆలా సడన్ గా ఆయన మీడియా పాయింట్ కు రావడంతో వెంటనే షాక్ అయ్యారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా మీడియా పాయింట్ కు వెళ్దామని చెప్పడంతో ఆయన నేరుగా రావడం జరిగింది, మీడియా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మొత్తం బడ్జెట్ ప్రసంగం ఎట్లా కొనసాగింది, ఏ రంగాలకు ఏ రకంగా కేటాయించారు, గత ప్రభుత్వం చాలా రంగాల్లో బాగా పెట్టింది బడ్జెట్ కూర్పులు, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ తొలినాలను ఈ రకంగా చేయడం ఏంటి అని కూడా ఆయన కొంత విస్మయానికి గురి చేశాడు. ఆ సందర్భంలో కేసీఆర్ పలు అంశాల మీద మాట్లాడారు. బడ్జెట్ లో ఇలాంటి కొత్త ఏమి లేదు అనే యాంగిల్ ఆయన మాట్లాడు. ఏ సంక్షేమ పథకంలో కూడా చూసినా కూడా ఇందులో పెద్దగా పస లేదని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. ఒత్తుత్తి పలకడం తప్ప ఇందులో ఏమీ కనిపించలేదు అంటూ బట్టి నిర్దేశించి ఆయన మాట్లాడాడు. అంతేకాకుండా 6 మాసాల సమయం ఇవ్వాలని నేను ఇన్నాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, అందుకే నేను సభ కూడా రాలేదు అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా పాలసీ ఫార్ములా ఏమాత్రం లేదు అని కూడా అన్నారు. అంతేకాకుండా 2 పట్టణాలకు రైతు బంధు ఇచ్చాము, రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఆయన అన్నారు. అంతేకాకుండా రైతు శత్రు ప్రభుత్వంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎన్నికల్లో హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చింది, కానీ అవి నెరవేర్చడంలో ఫెయిల్ అయిందంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ దొడ్డిదారులు ఎత్తుతున్నారని కూడా అన్నాడు. అంతేకాక రైతు శత్రు ప్రభుత్వంగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ అంతా గ్యాస్ తప్ప ఈ బడ్జెట్ లో ఏమి లేదని కూడా ఆయనే ఆరోపణ చేశాడు. అంతేకాకుండా ఐటీ పాలసీ ఏమాత్రం లేదు, మేము ఉన్నప్పుడు ఐటీ పాలసీ చాలా బాగా చేశాము అని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ట్రాష్ ప్రసంగం లాగానే ఉంది భట్టి విక్రమార్క ప్రసంగం బడ్జెట్ మీద, అలా కొత్తగా ఏం లేదని కూడా చెప్పాడు. అంతేకాకుండా వ్యవసాయ స్థిరీకరణ అనేది ఇందులో లేదు బడ్జెట్ లో అనేది కూడా అర్థమవుతుంది అని కూడా చెప్పాడు. అంతేకాకుండా స్టోరీ టెల్లింగ్ లాగానే బడ్జెట్ ప్రసంగంగా మారింది, కొత్తగా ఏం కనిపించలేదు అని చెప్తూనే ఏ ఒక్క పాలసీ మీద కూడా నిర్దిష్టంగా నిర్దిష్టత లేదు,
బట్టగిచ్చిన దాంట్లో అని కూడా చెప్పారు. అంతేకాకుండా పద్ధతి లేదు ఈ బడ్జెట్ లో, ఈ బడ్జెట్ పై త్వరలోనే చీల్చి చెండాడతాం అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే చూడాలి, కేసీఆర్ అత్యర్థం ఆయన సభకు రావడమే కాదు, ఆయన ఆలోచనగా ప్రెస్ మీట్ కూడా పెట్టడం, బడ్జెట్ మీద చెదవీర్చడం, గట్టిగానే మేము చీల్చి చెండాడబోతున్నాం త్వరలోనే మా పార్టీ విధానం. ఎందుకంటే చూస్తున్నాం, ఎందుకంటే 35 ఎమ్మెల్యేలు గెలిస్తే 10 ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన నేపథ్యంలో ఆయనలో కొంత ఫీలింగ్ కూడా కనిపించింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వేరు, చేస్తున్నటువంటి పనులు వేరు అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా కూడా కేసీఆర్ చాలా నెలల తర్వాత అసెంబ్లీకి రావడం, అసెంబ్లీలో కూర్చోవడం, అత్యంతం వినడం, దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడడం, ఎమ్మెల్యేలందరూ కూడా రిసీవ్ చేసుకోవడం, తిరిగి వెళ్ళి నందినగర్కి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా కూడా అనుకున్నట్టుగానే బడ్జెట్ ఈ టైంలో వస్తారనుకున్నారు, బట్ అనుకున్నట్టుగానే బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. బట్ మేబీ వచ్చే 3-4 రోజుల్లో మళ్ళీ ఏదైనా రోజు వచ్చిపోతాడా, లేదంటే ఓన్లీ ఒక్క రోజే మాత్రమే ఉన్నాడని కూడా నరేందర్ అంటే మీరు చెప్పినట్టు కేసీఆర్ కూడా మాట్లాడేటప్పుడు చీల్చి చెండాడతానని మాట్లాడారు. అంటే రెగ్యులర్ గా అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం ఉందంటారా? ప్రతి విషయం మీద ఆయన క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుందంటారా? మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే ఆయన వచ్చే అవకాశం కనిపించట్లేదు. మనకున్న సమాచారం ప్రకారం ఈ రోజు బడ్జెట్ ప్రసంగానికి రాకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ తప్పుపట్టే అవకాశం ఉంది. ఇందుకు రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ కూడా చెప్పాడు, ఫస్ట్ మీ ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన రమ్మని చెప్పుడు, ఆ విలువైన సూచనలు ఇవ్వమని చెప్పండి నేను కూడా ఆయన చెప్పాడు. గత సెషన్లు కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డి, అందుకనే రావడం జరిగింది. గతంలో చేతికరతో కొంత ఇబ్బంది పడినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి సహాయం లేకుండా వచ్చిన నేపథ్యంలో మేబీ జరిగేటువంటి మరో 3-4 రోజులు సభ జరిగే అవకాశం ఉంది. ఇవాళ బడ్జెట్ పెట్టారు కాబట్టి రేపు పూర్తిగా సెలవు ప్రకటిస్తున్నారు. దాని తర్వాత ఈ బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో ఇటు ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, మిగతా అన్ని పార్టీలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. స్పీకర్ అందరికీ అవకాశం ఇస్తారు. దాని తర్వాత మిగతా 2-3 రోజులు ఉంటుంది. దాంట్లో వివిధ కొత్త బిల్లులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అమలు విషయాలు కావచ్చు, రైతు భరోసా ఎందుకోసం మిగతా ల్యాండ్స్ ఇవ్వట్లేదు అనే విషయం చెప్పే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చే 3-4 రోజులు చేసే అవకాశం ఉంది. దాంట్లో కేసీఆర్ ఏదైనా ఒక రోజు వచ్చే అవకాశం మాట్లాడతాడా, కేవలం కేటీఆర్ హరీష్ రావు తో మాట్లాడిస్తాడా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సార్ నమస్కారం.